కనిగిరి నియోజకవర్గంలోని కరోనా కొత్త పాజిటివ్ల వివరాలను సోమవారం జిల్లా అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు జిల్లా అధికారులు సోమవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో కనిగిరి నియోజకవర్గంలో బాగా తగ్గుముఖం పట్టినట్లు బులెటిన్ తెలుపుతుంది. కరోనా పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా భద్రతంగా ఉండడం వల్లనే కనిగిరి నియోజకవర్గంలో కరోనా కేసులు తగ్గినాయని తెలుస్తుంది. సోమవారం విడుదల చేసిన కరోనా బులెటిన్లో కనిగిరి నియోజకవర్గంలో అంటే 6 మండలాల్లో మొత్తం కలిపి 16 కొత్త కరోనా కేసులు విడుదలయ్యాయి. సిఎస్పురం మండలంలో ఒక్క కేసు మాత్రమే నమోదైంది. హనుమంతరపాడు మండలంలో 2 కేసులు, వెలిగండ్ల మండలంలో 2 కేసులు, పామూరు మండలంలో 3 కరోనా కొత్త కేసులు, పీసీపల్లె మండలంలో 7 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక కనిగిరి మండలం విషయానికి వస్తే బాగా ఊరట కలిగించాయి. అర్బన్లో అంటే మున్సిపాలిటీలు ఏమి నమోదు కాలేదు, రూరల్లో మాత్రం 1 నమోదైంది. టోటల్గా కనిగిరి మండలం మొత్తం 1. కనిగిరి నియోజకవర్గంలో మొత్తం కూడా 16 కరోనా కొత్త కేసులు నమోదైనట్టు హెల్త్ బులెటిన్ చెప్తుంది. వీరిలో చాలామంది హోమ్ క్వారంటైన్లో, మరికొందరు వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. టాస్క్ ఫోర్స్ అమలు చేస్తున్న లాక్డౌన్ వల్ల కరోనా కేసులు బాగా తగ్గుముఖం పట్టినట్లు అర్థమవుతుంది. ఈ నెల 20 దాకా కనిగిరిలో కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆంక్షల సడలింపు ఉంటుంది. మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు ఉంటాయి. అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి, మాస్కులు ధరించాలి, భౌతిక దూరం పాటించాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.